అందరికీ నమస్కారం అండి. మా మూవీ డియర్ కామ్రేడ్ రిలీజ్ అయ్యి నిన్నటికి 3 డేస్ అయింది. అన్ని చోట్ల బ్రహ్మాండంగా పెర్ఫామ్ చేస్తుందండి. డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ వెరీ హ్యాపీ. మేము ఈ సినిమాని థియేటర్ లైట్స్ అంతా ఒక 27 crores అమ్మడం జరిగింది. అండ్ టిల్ ఎస్టర్డే ది రికార్డ్ అరౌండ్ 21 crores. సో వరల్డ్ వైడ్ 80% రికవర్ అయ్యారు. సో బై దిస్ థర్స్డే అందరూ బ్రేక్ ఈవెన్ అయ్యి దే రన్ ఇన్ టు ప్రాఫిట్స్. సో ఎవ్రీబడి ఆర్ హ్యాపీ అండి. కొంత రెయిన్ వల్ల కొంత ఎఫెక్ట్ అయింది కానీ బట్ స్టిల్ అది తర్వాత రోజులు కవర్ అవుతుంది. రెయిన్స్ బాగా ఉన్నాయి ఆంధ్రాలోను ఇక్కడ తెలంగాణలో అన్ని చోట్ల. బట్ మూవీ మౌత్ టాక్ అంతా బాగుండటం వల్ల వీర్ ఏబుల్ టు గెట్ పీపుల్ ఇన్ టు థియేటర్స్ అండి. బుక్ మై షో అన్నీ సెకండ్ డే ఎలా ఉందో నిన్న ఇవాళ కూడా అంత స్ట్రాంగ్గా ఉంది. వీఆర్ వెరీ హ్యాపీ. తర్వాత ఈ ప్రెస్ మీట్లో 2 విషయాలు చెప్తామని పెట్టామండి. ఫస్ట్ థింగ్, ఫస్ట్ డే మూవీ రిలీజ్ అయిన రోజు కొద్దిగా మూవీ స్లో అని అట్లాంటి రెస్పాన్స్ మాకు వినపడి, సో వీ రియాక్టెడ్ ఇమీడియట్లీ అండ్ ఒక 13 మినిట్స్ ట్రిమ్ చేసేవాడు మూవీని, అంటే పేస్ ఆఫ్ ద మూవీ ఇంక్రీజ్ అవడానికి. తర్వాత రెండోది, క్యాంటీన్ సాంగ్ విపరీతంగా పాపులర్ అయింది బట్ మేము మూవీలో పెట్టలేదు ఫస్ట్ డే. ఫస్ట్ హాఫ్ లెంత్ ఎక్కువ ఉంటుందని, సో అది కావాలని బాగా మా ఫీడ్బ్యాక్ రావడంతో ఆ సాంగ్ ఇంక్లూడ్ చేశాము. నేను అన్ని థియేటర్స్లో ఈ అప్డేటెడ్ వర్షన్ పడింది అండ్ రెస్పాన్స్ ఎక్స్ట్రాడినరీగా ఉందండి. సో వీ వాంట్ టు ఇన్ఫార్మ్ దిస్ అండ్ అగైన్ వీ వాంట్ టు ఆస్క్ పీపుల్ హూ ఎవర్ డిడ్ వాచ్ ద మూవీ, గో అండ్ వాచ్ ద మూవీ, లవ్ ఇట్. థ్యాంక్ యూ. కాంటెక్స్ట్లో మేము ఈ సినిమా తీసినాము. ఇప్పుడు జరుగుతున్న ఎన్నో విషయాల్లో మీరు చూస్తే ప్రతి ఒక్కరికి ఒక కామ్రేడ్ అనేవాడు అవసరం. జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక అంబిషన్ అనేది ఉంటుంది. ఆ అంబిషన్ కొంతమంది కొన్ని విషయాల వల్ల సప్రెస్ చేసుకుంటుంటారు. అది పేర్ ప్రెషర్ వల్ల కావచ్చు, లేకపోతే ఫ్యామిలీ ప్రెషర్స్ వల్ల కావచ్చు, లేదా వర్క్ ఎన్వైరన్మెంట్లో వర్క్ ప్లేస్లో కొన్ని వేరే విషయాల వల్ల కూడా వాళ్ళు సప్రెస్ చేసుకొని అది ప్రోగ్రెస్ కాలేకపోతారు వాళ్ళ జీవితంలో. అలాంటి ఎన్నో ఇన్సిడెంట్స్ని మేము ఇన్స్పిరేషన్గా తీసుకుని ఈ సినిమా, ఈ కథ జరుగుతుంది. దీంట్లో హీరో అనేవాడు హీరోయిన్కి ఎంత అండగా నిలిచి హీరోయిన్ సప్రెస్ ఆమె అంబిషన్ని సప్రెస్ చేసుకునే స్టేజ్లో హౌ హీ మేనేజ్ టు లిఫ్ట్ హర్ అండ్ మేనేజ్ టు పర్స్యూ హర్ కెరీర్ అన్నట్టు. సో మనం హాలీవుడ్లో కూడా చూస్తున్నాము, యూరోప్లో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్, ఇండియాలో కూడా ఎన్నో ఇన్సిడెంట్స్ అయినవి. మీటూ అనేది మీ అందరికీ తెలుసు, అలాంటివి చాలా జరుగుతున్నాయి. కానీ అందరూ బయటికి రాలేకపోతారు, అందరూ వాటిని ధైర్యంగా ఎదుర్కోలేకపోతారు. అలాంటి సందర్భాల్లో మనకి ఎవరో ఒకరు అండ అనేది అవసరము. ఆ అండ అనేవాళ్ళు ఎవరు అన్నది మన జీవితంలో మనం గుర్తించి వాళ్ళ సహాయం తీసుకొని మన అంబిషన్ని పోరాడి, ఒక యుద్ధంలాగా పోరాడి మన జీవితాన్ని నిజంగా నిలబెట్టుకోవాలన్నదే ఒక ఉద్దేశంతో ఈ సినిమా. సో ఇది చాలామంది చూస్తున్నారు, పర్టికులర్లీ యుఎస్లో యూరోప్లో ఫ్యామిలీస్ కానీ ఉమెన్ కానీ యూత్ చాలా లైక్ చేస్తున్నారు. లాగ్ అది ఇది అన్నది అసలు పట్టించుకోవటం లేదు, ఎందుకంటే దోస్ హు కనెక్టెడ్ విత్ ద మూవీ దే ఆర్ రియలీ ఎంజాయింగ్ ఇట్. వాళ్ళకి అసలు అంటే ఇది 5 మినిట్స్ ఏదో అంటున్నారు అది కూడా తెలవకుండా జరిగిపోతున్నారు, ఎందుకంటే దే ఆర్ కనెక్టింగ్ విత్ ద ఇమోషన్, దే ఆర్ కనెక్టింగ్ విత్ ద స్టోరీ దట్ మస్ట్ హ్యావ్ హ్యాపెన్ టు దెమ్ యాజ్ వెల్ ఆర్ సమ్వన్ హూ దే నో అబౌట్ ఇట్. సో ఇలాంటి మీరందరూ కూడా ఆ సపోర్ట్ తీసుకొని ఈ మెసేజ్ని మీరు కూడా ఇంకా కొద్దిగా స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది అన్నది మా ఉద్దేశం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. 3 డేస్ షూట్ చేసాం. మళ్ళీ విజయ సేతుపతి గారు 16 నుంచి ఎంటర్ అవుతున్నారు ఇవాళ. ఏదో విజయ సేతుపతి గారు ఆ మూవీలో నుంచి లేరని కూడా వచ్చింది, కంప్లీట్ అన్ట్రూ. అది ఎలా వచ్చిందో కానీ అసలు అది దానిలో రియాలిటీ లేదు. అసలు ఇప్పుడు గ్యాంగ్ లీడర్ అయిపోయిందండి, షూట్ అయిపోయింది, ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతుంది. ఇంకా రిలీజ్ డేట్ వి థింకింగ్ అనమాట. యాక్చువల్లీ ఆగస్ట్ 30th అనుకున్నాం, ఇప్పుడు సాహో వస్తుందన్న, సో వీ హ్యాడ్ రీస్కెడ్యూల్ ద డేట్. తర్వాత ఇప్పుడు హీరో ఉప్పునాగ డూయింగ్ అండ్ మల్లిఅర్జున్ గారు సుకుమార్ గారి సినిమా అక్టోబర్లో మొదలవుతుంది, అక్టోబర్ నవంబర్లో. ఇంకా వేరే చాలా ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వీళ్ళు వచ్చిన ఉంటుంది, జరుగుతుంది. స్టోరీ విన్నారు, ఫైనల్ జాగానే వీళ్ళు వచ్చాను. పరశురామ్ గారు ఒకటి వింటున్నారు, సో ఇంకా లాట్ ఆఫ్ స్క్రిప్ట్ వింటున్నారు ఆయన. ఏదైనా సెట్ అయితే నేను వీళ్ళు ఇన్ఫార్మ్ చేయను.
ఇయర్ సర్లేయర్ ఈ ఇయర్ అవ్వాలి కదా, సంక్రాంతి కదా రిలీజ్ కదా, అది అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ అది అదేనండి కేజీఎఫ్ 2 అవ్వాలి, ఎన్టీఆర్ గారి అవ్వాలి, అది ఇట్ విల్ బీన్ సమ్ టైమ్ అరౌండ్ 2020 or 2021. కేజీఎఫ్ 2 అయిన తర్వాత ఆయన అంత చేసుకుని హిల్ సమ్ టైం కదా అయిన తర్వాత.